విజయవాడ మునిగిపోవడం అనేది ఎవరు ఊహించుండరు. అనూహ్యంగా విజయవాడ భారీ ఎత్తున ఈ వర్షాలకు ఎగువన కురిసినటువంటి వర్షాలు కానీ, విజయవాడ పరిసర ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షం వల్ల కానీ, డ్రైనేజ్ సిస్టమ్ వల్ల కానీ ఎటు నీళ్లు పోయేటువంటి అవకాశం లేకపోవటం కానీ వీటన్నిటి వల్ల, మరో పక్కనేమో ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తేస్తున్నప్పుడు ఆ వచ్చినటువంటి ఫ్లడ్ కానీ, కట్టలేరు కానీ, మునేరు కానీ, ఈ నదులన్నీ కూడా ఎగువ పక్కనేమో ఎగువన భారీ ఎత్తున వర్షాలు పడుతున్నాయి, మరో పక్కనేమో ఖమ్మం, ఎన్టీఆర్, కృష్ణ ఈ జిల్లాల్లో భారీ ఎత్తున, గుంటూరు ఈ జిల్లాల్లో భారీ ఎత్తున వర్షం పట్టడం, ఈ వర్షపు నీరంతా కూడా ఎక్కడికక్కడ స్టాగ్నేట్ అయ్యేటువంటి పరిస్థితి. ఎందుకంటే డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవటం వల్ల నీళ్లు ఎటుపోవాలి అర్థం కానిటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల నేపథ్యంలో అన్ని ప్రాంతాలు కూడా ముంపుకు గురైనాయి. విజయవాడలో చాలా ప్రాంతాల్లో, శివారు ప్రాంతాలన్నీ కూడా ముంపుకు గురైనటువంటి పరిస్థితి. సింగనగర్ కానీ, విద్యాధరపురం కానీ, కృష్ణలంక కానీ, రామలింగేశ్వర నగర్ కానీ, ఇలా చాలా ప్రాంతాల్లో నీళ్ళు నిలబడిపోయి ఇళ్లలోకి నీళ్ళు వచ్చి మొదటి ఫ్లోర్ మునిగిపోయి రెండో ఫ్లోర్లోకి నీళ్ళు వస్తున్నటువంటి పరిస్థితులు, దృష్టాంతాలు కూడా మనం చూడవచ్చు. ప్రధానంగా ఏంటంటే ఈ రామలింగేశ్వర నగర్ ప్రాంతాల్లో కరకట్ట నిర్మాణం చేశారు కానీ అది అసంపూర్తిగా మిగిలిపోవడంతో, అంటే ప్రభుత్వాలు సరిగ్గా పనిచేయకపోతే దాని తాలూకు ఇంపాక్ట్ ఇలాగే ఉంటుంది. ఆ కరకట్ట నిర్మాణం చేపట్టారు, అదేదో సరిగ్గా చేస్తుంటే అంత కొంత రామలింగేశ్వర నగర్లోకి నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు. కానీ అలాంటి కార్యక్రమం చేయలే, అలాంటి కార్యక్రమం కొంత జరిగింది కానీ పూర్తి స్థాయిలో జరగల. దానికి తోడు ముందస్తు హెచ్చరికలు చేయకపోవటం కూడా ఒక ఈ ప్రమాదానికి ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. ఒక పక్కన తుఫాను హెచ్చరికలు వస్తున్నాయి కానీ ఇంత పెద్ద స్థాయిలో వరద ముంపు వస్తుందని చెప్పి ఆయా ప్రాంతాలను అలర్ట్ చేయడంలో కాస్త వైఫల్యం జరిగినట్టు కనబడుతుంది. కొండ ప్రాంతాల్లో నివసించేటువంటి వాళ్ళకి కొండపై నుంచి రాళ్లు పడిపోయి కొంతమంది చనిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. ఏదేమైనప్పటికీ ఏంటంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు మాత్రం నిన్నటి నుంచి పెద్ద ఎత్తున ఈ సహాయ కార్యక్రమాల దగ్గర నుండి పర్యవేక్షించడం, ఆయనే ఈ వర్షంలో బోట్లో తిరుగుతూ ఉండటం, ఎక్కడికక్కడ అధికారులను అప్రమత్తం చేయటం, అధికారుల పనులు వేగవంతం చేసేటువంటి కార్యక్రమాలు ఆయన చేపట్టడంలో పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చింది. దానితోడు కేంద్ర ప్రభుత్వం నుంచి పవర్ బోట్లు తెప్పించడం, నేవీ హెలికాప్టర్లు తెప్పించడం, పెద్ద ఎత్తున బోట్ల ద్వారా ఆహార పదార్థాలు అందించడం, ప్రస్తుతం అదే ఇప్పుడు మునిగిపోయినటువంటి ప్రాంతాలన్నీ కూడా ఎక్కడికక్కడ కొంతమంది ప్రజల్ని వాళ్ళ ప్రాణాపాయం లేకుండా ఎగువ ప్రాంతాలకు తరలించడం, లేకపోతే నీటిలో చిక్కున్నటువంటి ప్రజలకు తగినటువంటి ఆహార పదార్థాలు, మంచినీరు అందించడం, ఈ కార్యక్రమాలు వేగవంతంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది. అంత వయసులో కూడా సీఎం గారు అంత పెద్ద వయసులో కూడా ఆయన చాలా బాగా పనిచేస్తున్నట్టే, రాత్రులు నిద్ర లేకుండా అధికారులతో పాటు ఆయన కూడా ఉండి సమీక్షించి, అంటే పరిస్థితి యొక్క సీరియస్నెస్ని ఆయన అర్థం చేసుకుని దాన్ని అలర్ట్ చేయడంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఆయన స్థాయిలో కనుక అధికార యంత్రాంగం అంతా పనిచేస్తుంటే కనుక ప్రజలకు ఇబ్బందులు లేకుండా అయిపోతుంది. కొన్ని చోట్ల కొంత నిర్లక్ష్యం కనబడుతుంది కానీ ఏదేమైనప్పటికీ ఏంటంటే అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించడంలో, వేగవంతం చేయడంలో సీఎం సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇలాంటి వరద ముంపు ప్రాంతాలకి వరద ముంపుకు గురి కాకుండా కరకట్టలు నిర్మించడం కానీ, లేకపోతే వాళ్ళని ఎగువ ప్రాంతాలకు తరలించడం కానీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరొకటి డ్రైనేజ్ వ్యవస్థ. ఎందుకంటే ప్రకృతి కళ్ళు తెరిస్తే ఏమవుతుంది అనేది మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. విశాఖపట్నంలో ఇంతకు పూర్వం చూసాం, విశాఖపట్నంలో హుదూర్ తుఫాను వచ్చినప్పుడు విశాఖపట్నం నగరం ఎలా ఉంది అనేది మనకు ఒక గుణపాఠం నేర్పింది. అయినా మనం పాఠాలు నేర్చుకోం, మళ్ళీ యథాతథంగా 4 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలే. మనం చెత్త అంతా తీసుకుపోయి డ్రైన్లు వేస్తుంటాం, డ్రైనేజ్ పూటికి తీయం, డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా ఉండదు, నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థలు వాళ్ళు చేయాల్సినటువంటి పని చేయరు, వీటన్నిటి వల్ల ఈ శిక్షలన్నీ మనం అనుభవించాల్సి వస్తుంది. సరిగ్గా యంత్రాంగం ప్రాపర్గా పనిచేస్తే ఎంతో కొంత మెరుగైనటువంటి పరిస్థితులే ఉంటాయి, ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు అయితే ఉండవు. విజయవాడ నగరంలో అన్ని ప్రాంతాలు కూడా ముప్పుకు గురవుతున్నాయంటే దాని ప్రధాన కారణం సరైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవటం. 2014-2019లో కొంత చంద్రబాబు నాయుడు గారు విజయవాడ నగరంలో కొన్ని పనులు చేపట్టారు, కానీ తర్వాత ఆ పనులు కొనసాగినటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చి రాకముందే మళ్ళీ ఇలాంటి విపత్తు సంభవించడం, దీనిపైన అంటే ఒక దీర్ఘకాలిక ప్రణాళిక పెట్టుకొని ప్రభుత్వాలు మారినా కూడా ఆ కార్యక్రమాలు పూర్తయ్యేటట్లుగా ఉంటే కొంత ఫలితం ఉంటుంది. కాకపోతే ప్రభుత్వాల ప్రాధాన్యతలు మారుతున్నాయి, ఆ ప్రభుత్వంపై ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వంపై ఇంకో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పనులన్నీ
మధ్యలో ఆగిపోవటం, సరిగ్గా జరగకపోవటం, దానికి తోడు లోకల్ బాడీ లీడర్స్ సరైన వాళ్ళు కాకపోవటం, సమర్థులైనటువంటి వ్యక్తుల్ని కార్పొరేటర్లకు కౌన్సిలర్లకు ఎన్నుకోలేకపోవటం, వాళ్ళు ఆ పనులపైన శ్రద్ధ చూపించకపోవటం, అధికార యంత్రాంగం వాళ్ళకి సపోర్ట్ చేయకపోవటం, చాలా కారణాలు ఉన్నాయి. సో మెనీ రీజన్స్ ఆర్ దేర్. ఏదేమైనప్పటికి కూడా ఏంటంటే, ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు హడావుడి చేయటం కంటే దీనికి వీటిని తట్టుకోవడానికి, ఎదుర్కొని నిలబడటానికి దీర్ఘకాలిక ప్రణాళికలు కూడా ఏర్పాటు చేసుకుని ప్రభుత్వాలు సిద్ధంగా ఉంటే కొంత ఈ రకమైనటువంటి నష్టాలని అరికట్టేటువంటి అవకాశం ఉంటుంది.